పుష్కరిణీ తటే రమాయ రమామణాయ వెంకటేశాయ మంగళం అని కీర్తించినట్లు జగత్ప్రసిద్ధమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో భగవద్ రామానుజుల కైంకర్యములు కోకొల్లలు. అందులో కేవలం అతి ముఖ్యమగు కొన్నిటిని మాత్రమే ఇచ్చట ప్రస్తావిద్దాం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగారంభంలో తనను ఆశ్రయించిన తొండమాను చక్రవర్తికి ఆపదను తొలగించుటకై శంఖచక్రములనిచ్చిన కాలం నుంచి మరలా రామానుజులు జగత్తునంతటను శ్రీ విష్ణుతత్వ పరత్వా స్థాపనాచార్యులై తిరుమలకు వేంచేయు సమయం వరకు శ్రీ శంఖచక్రములు తమ శ్రీహస్తములయందు తేకనేయుండెను. అప్పుడు శ్రీరామానుజులు హుటాహుటిన తిరుమలకు విజయంచేసి ఆ దేశాధిపతికి అష్టాదశ పురాణములందు మరియు ఆళ్వార్ల దివ్య ప్రబంధాలలో కీర్తించబడిన శ్రీమహావిష్ణువే ఈ వెంకటాచలపతి అనియు వెంకటాచల మహత్య రూపకములను వచనములతోనూ పరంపరగా వచ్చుచున్న శాస్త్ర సమ్మతములకు శిష్టాచార వైష్ణవ సంప్రదాయములను ఉపన్యాసరూపముగా వివరించి రాజు సంశయములను సప్రమాణంగా నివృత్తి చేసి ఈ తిరుమలలో ఉన్న స్వామి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే తప్ప ఇతరుడు కాదు అని నిరూపించిరి. అంతేకాదు ఆలయాల్లో నలుదిక్కులలోనూ వరాహ నారసింహ శ్రీ వెంకటేశ దేవతామూర్తులను మరియు విష్ణువు యొక్క పరీవార దేవతలకు అనంత గరుడ విశ్వక్సేనాదులను ద్వారపాలులను ఆయా స్థానాలలో ప్రతిష్ఠింపజేసిరి. సన్నిధిలు దివ్యైశ్వర్యవర్ధకమగునట్లు వక్షస్థల నాయకయగు అలమేల్ మంగమ్మను ప్రతిష్ఠించిరి. నాసికామూల మారభ్యరేఖా ద్వితయ సంయుతం ధారయే దుర్ధ్వపుండ్రంతు హరే ఫాలతలే సుఖే అనగా మంగళకరమగు శ్రీహరి యొక్క నుదుటిన నాసికామూలంతో ఆరంభించి రెండు వెడల్పులగు రేఖలతో కూడిన ఊర్ధ్వపుండ్రం ధరింపజేయవలనని తెలియజేయుచున్నది. కనుక శుక్రవార అభిషేకానంతరం మూలధరులకు తిరుమణిక్కాపుచే నాసిక నుంచి కేశపర్వతం ఊర్ధ్వపుండ్రములను దట్టముగా దిద్దించెను శ్రీరామానుజులు. మూడు సంధ్యాకాలములయందు మాలికలను సమర్పించు వేళలు అదే తోమాల సేవ. విష్ణుమహిమ ప్రకాశములకు శంఖచక్రములకు వక్షస్థల లక్ష్మికి దివ్య కిరీటమునకు దివ్యావయవములకు శ్రీమాలికలను సమర్పించు సమయంలో గోదాదేవిచే కీర్తింపబడిన నాచ్యార్ తిరుమొజీ అను దివ్య ప్రబంధాన్ని పురుష సూక్తమును గానం చేయినట్లు నియమించిరి. ఆనాటి కాలంలో గల ఉత్సవమూర్తికి తిరువీంగళత్తు రైవార్ అను నామం కలదు. ఆనాడు కష్టసాధ్యమగు తిరుమలలో స్వామికి బ్రహ్మోత్సవములు అన్నీ తిరుచానూర్ క్షేత్రంలో జరపబడేవి. కాని ధ్వజారోహణం మాత్రం తిరుమలలోనే జరపబడేది. శ్రీరామానుజులు ఆలయం చుట్టూ గల నాలుగుమాడ వీధులను నిర్మించి పరిశుభ్రం గావింపజేసి విశాలంగా తయారు చేయించి అన్ని రోజులు బ్రహ్మోత్సవం కూడా తిరుమలలోనే 9 రోజులు జరిపేటట్లుగా క్రమబద్ధీకరించిరి. సన్నిధిలో స్వామికి నిత్య కైంకర్యమునకై పూర్వకాలంలో రంగదాసుడు అను భక్తుడు శ్రీ నందనవన కైంకర్యార్థమై త్రవ్విన బావిలోని భూదేవిని తీర్థనైనారే అను పేర్న శ్రీనివాసుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి వారిరువురుకును నిత్య ప్రసాదములు ఆరగింపసేయినట్లు ఏర్పాటుగావించిరి. దానినే ఈనాటికీ బంగారు బావి అని పిలుస్తున్నారు. యామునుల కాలంలో దీనికే సుందరస్వామి బావి అని వ్యవహారమట. తమిళమున అళగపిరానార్ అని అంటారు. కలియుగారంభంలో అనేక మంది మహర్షులు నైమిషారణ్యం నుంచి శ్రీ వెంకటాచల క్షేత్ర దర్శనానికి వచ్చే అనంత భక్తకోటి అంతయు గోవిందా గోవిందా అను నామస్మరణే గావించవలనని నియమాన్ని కల్పించినవారు భగవద్ రామానుజులే. తిరుమల దివ్యక్షేత్రంలో స్వామికి సకలోపచారములను నిర్వహించే అర్చకులు పరిచారకులు ప్రసాదములను తయారు చేయవారు మాలాకారులు తపోనిష్ఠులు మాత్రమే నివసించవలననియు ఇతరులకు అధికారులు అనధికారులు ఇతర ఉద్యోగస్తులు సంసారులు క్రింద తిరుపతిలో నివసించవలసిందిగా భగవద్ రామానుజులే కట్టడి చేసిరి. తిరుమల సన్నిధిలో శ్రీరామానుజులు జీయరు వ్యవస్థను ఏర్పాటు చేసి ఆలయంలో జరుగు సకల విధములకు సేవలన్నీయు ప్రధాన అర్చకుడకు జీయర్ స్వామి ఆజ్ఞచే ఆయన చేతుల మీదుగా నిర్వహించవలననే నియమనం గావించిరి. శ్రీరామానుజాచార్యులే ఉదయం ప్రారంభమయ్యే సుప్రభాత సేవ నుంచి
రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని విధములగు కైంకర్యములలో నాలాయిర దివ్య ప్రబంధములలోని ఆయా పాసుర విశేషాలను అద్భుతంగా అధ్యయనం గావించినట్లు కట్టుబాటు చేసిరి. తిరుమల క్షేత్రం జగత్ప్రసిద్ధి చెందుటలో సింహభాగాన్ని వహించారు భగవద్ రామానుజులు. కనుకని శ్రీరామానుజార్యాది వ్యాజ్ఞావర్ధతామభివర్ధతాం శ్రీ వైష్ణవ జగత్తు వేణోళ్ల భగవద్ రామానుజుల వైభవాన్ని కీర్తిస్తూనే ఉన్నది. మేల్కోట దివ్యక్షేత్రం మిగిలిన దివ్యదేశముల కన్నా ఎంతో వైభవోపేతమైనది. ఆచార్యవత్తయా ముక్తి అన్నట్లు ఆచార్యులకు భగవద్ రామానుజులకు అత్యంత అభిమాన పాత్రమగు స్థలం. కావున దీనికి ఆచార్యాభిమాన క్షేత్రం అని ప్రసిద్ధి కలదు. ఈ క్షేత్రంలో స్వామి తిరునారాయణుడు ఈయన దివ్యమంగళ నింద్రకోలం అంటే నిలుచుని ఉన్న స్వామి అని కీర్తిస్తున్నారు. ఈ క్షేత్రానికి కృతయుగ ఆరంభంలో బ్రహ్మ తనకు మహావిష్ణువుచే ప్రసాదించబడిన ఈ మూర్తిని వరాహాచలంపై ప్రతిష్ఠించుటచే నారాయణాద్రి అని తెలుస్తోంది. బ్రహ్మ ఇదే మూర్తిని సనత్కుమారాదులకు ఇచ్చినట్లుగా కథ కూడా ఉంది. దత్తాత్రేయుడను మహర్షి వేదపఠనం చేయినప్పుడు ఈ ప్రాంతంలో వేదఘోష వినిపించుటచే దీనికి వేదాద్రి అని వ్యవహారం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ పట్టణానికి ఉత్తరంగా జక్కనహళ్ళి వద్ద గల కొండపై విరాజిల్లుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 2,500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ క్షేత్రానికి అధిపతి శ్రీ తిరునారాయణ పెరుమాళ్ మూలవిరాట్టుగా కీర్తించబడుతున్నారు. భగవంతుడగు శ్రీహప్పతి సంకల్పంచే మహాప్రళయానంతరం విష్ణునాభోద్భవుడగు బ్రహ్మ ఆరాధనకు ఒక విగ్రహం కావాలనగా శేషసాయి రూపమును ప్రసాదించగా కాలాంతరంలో ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మకై తపస్సు చేసి ఆ విగ్రహాన్ని పొందెను. ఆ తరువాత శ్రీరాముని నుంచి విభీషణుడు పొందారు. చివరకు ఆ విగ్రహం విభీషణుని నుంచి కావేరీ మధ్యన శ్రీరంగనాథునిగా ప్రతిష్ఠితమైంది. మళ్లీ బ్రహ్మ తనకు ఆరాధనకై మరొక విగ్రహం కావాలని శ్రీ మహావిష్ణువుకై ప్రార్థింపగా ఆ స్వామి నిల్చనున్న శ్రీ తిరునారాయణ విగ్రహాన్ని అనుగ్రహించెను. బ్రహ్మ మానసపుత్రులకు సనత్కుమారులు బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ వారి కోరిక ప్రకారం మళ్లీ ఇష్టం లేనప్పటికీ ఆ మూర్తిని వారికై ఇచ్చివేశెను. మరలా బ్రహ్మ విష్ణువుని వేరొక అర్చామూర్తికై ప్రార్థింప ఆ స్వామి ఇంకొక దివ్యమంగళ విగ్రహం ఉత్సవమూర్తిని తన యొక్క హృదయం నుండి తీసి ఇచ్చుటచే ఆ మూర్తికి హృదయోద్భవమూర్తి అని వ్యవహారం కలిగెను. సనత్కుమారులు బ్రహ్మను తమ వద్ద ఉంచిన తిరునారాయణమూర్తిని ఎచ్చట ఉంచి పూజింపవల్లని అడగ్గా బ్రహ్మ శ్రీ వరాహస్వామి భూమిని సముద్రం నుంచి తీసి మొదటగా ఎచ్చట ఉంచాడు. అచ్చట పెట్టమనగా స్వామి యొక్క శ్రమచే చేరిన చెమట బిందువులన్నీయూ ఒక కొలనుగా ఏర్పడింది. ఆ కొలను వేదాద్రి అనుచోట ఉంది. అచ్చట ప్రతిష్ఠింపజేసిరి. ఇక ఉత్సవరుల విషయానికొస్తే త్రేతాయుగంలో శ్రీరాముడు తన తిరువాదనను విభీషణునికి ఇచ్చుటచే తనకు విగ్రహం లేకపోవుటచే నారదుడు వేంచేసినప్పుడు అతనికి తెలిపెను. నారదుడు తండ్రియగు బ్రహ్మను ప్రార్థింప ఆహా అడుగునది శ్రీరాముడే కదా అని భావించి తన వద్ద గల హృదయోద్భవుని విగ్రహాన్ని ఇచ్చెను. ఆ విగ్రహాన్ని శ్రీరాముడు 11,000 సంవత్సరాలు ఆరాధించి తన కుమారుడగు కుశునికి అప్పగించెను. కుశుడు కూడా త్రేతాయుగాంతం అర్చించి ఆ విగ్రహానికి రామప్రియన్ అని పేరు పెట్టి ద్వాపరయుగారంభంలో తన కుమార్తెయగు కనకమాలిని అను ఆమెకు మధువంశీయుడగు యదుశేఖరన్ అను రాజుకిచ్చి వివాహం చేసి స్త్రీధనంగా ఈ ఉత్సవమూర్తిని కూడా ఇచ్చివేశెను. ఆ విధంగా ఇక్ష్వాకు వంశం నుంచి రామప్రియన్ విగ్రహం యదువంశం చేరింది. తదనంతరం యదువంశంలోని వారందరూ కృష్ణుని వరకు రామప్రియ విగ్రహమునే నిచ్చార్చనలో ఉంచుకొన్నారు. కాలాంతరంలో బలరామశ్రీకృష్ణులు తీర్థయాత్రలు గావిస్తూ ఈ తిరునారాయణ క్షేత్రం వద్ద గల కొలను కళ్యాణీ తీర్థంలో స్నానమాచరించి తిరునారాయణుని దర్శించగనే తమ వద్ద గల రామప్రియర్ విగ్రహములు ఈ మూలవరులు ఒకే విధంగా ఉండుట గమనించి ఆశ్చర్యంతో ఈ మూర్తిని కూడా ఇచ్చటనే ప్రతిష్ఠించి
ఉత్సవాదులు నిర్వహింపజేసిరి. కాబట్టి యదువంశీయులచే అర్చించబడినదగుటచే దీనికి యాదవాద్రి అని పేరు కూడా కలిగెను. కాని యుగాంతంలో మళ్లీ ఈ క్షేత్రం విశేషంగా ఆరాధించబడింది. కలియుగంలో దాదాపు 3000 సంవత్సరాల అనంతరం తురుష్కుల దండయాత్రలో ఈ క్షేత్రానికి ఆపద ఉండడం వల్ల అప్పటి అర్చకులు మూలవరులను తాయార్లను ఒక పెద్ద రాతితో గర్భద్వారాన్ని మూసివేసి ఉభయ దేవేరులను ఒక అర్చకుని గృహంలో సజ్జహట్టి అను బావిలో గల క్రింది భాగంలో దాచిపెట్టారు. కాని రామప్రియను సంరక్షించు లోపలి తురుష్కులు దాడిచేసి ఆ విగ్రహాలను ఎత్తుకుపోయారు. భగవంతుని యొక్క వైరముడి కిరీటాన్ని మాత్రం